హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచ దేశాలన్నింటికీ తెలుసు ఏమిటి అంటే, ఇజ్రాయెల్ ఏదైనా చెప్పింది అంటే అది ఖచ్చితంగా చేసి తీరుతుంది అని. సో సద్దాం హుసేన్ అప్పుడు ఇరాక్ మీద బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. ఏమిటి అంటే, న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయొద్దు అంటూ ఆ న్యూక్లియర్ రియాక్టర్స్ మీద మొత్తం బాంబుల వర్షం కురిపించింది ఇరాక్కి సంబంధించి. ఆ తర్వాత ఇరాన్కి కూడా ఇప్పుడు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చేసింది, మీరు కూడా ఇజ్రాయెల్కి యాంటీగా ఏదైనా ఎత్తు చేపడితే మాత్రం మీకు మామూలుగా ఉండదు అని. దానికి తగ్గట్టే ఇరాన్కి బుద్ధి చెప్తా అని డిసైడ్ అయింది. ఇక ఆల్రెడీ ఇరాన్ ఇప్పుడు తమ పాపాలని కడుక్కునే ప్రయత్నం చేయాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే ఇరాన్లో రోజు ఒక అగ్ని ప్రమాదం జరుగుతూనే ఉంది. దీనికి కారణం ఇజ్రాయెల్ అని ఇరాన్ అంటున్నప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం నోరు మెదపడం లేదు. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్కి ఎప్పుడో వార్నింగ్ ఇచ్చింది, మీరు చేసిన పాపానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తారు అని. అయితే ఈ రకంగా ఇజ్రాయెల్ సీక్రెట్గా చేసినా చేస్తుంది, సీరియస్గా చేసినా చేస్తుంది. అయితే ఇరాన్ ఏం చేస్తుంది ఇప్పుడు కొత్తగా అంటే, రష్యాకు సంబంధించిన S-400 డిఫెన్స్ సిస్టమ్స్ని కొనుక్కొని డిప్లాయ్ చేసుకునే అవకాశాలు స్పీడప్ చేస్తూ ఉన్నాయి. అప్పుడు ఇజ్రాయెల్ ఏకంగా రష్యాకు వార్నింగ్ ఇచ్చేసింది. ఏమిటి అంటే, మీరు S-400ని కనుక ఇరాన్కి ఇస్తే వాటిని బ్లాస్ట్ చేసేదానికి కూడా మేము వెనకాడము అని. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, మేము F-35 ఫైటర్ జెట్స్ని రంగంలోకి దించుతాము, అవి మీ S-400 సిస్టమ్స్ని మాయ చేసి మరీ పేల్చేస్తాయి, కాబట్టి తస్మాత్ జాగ్రత్త అంటూ డైరెక్ట్గా రష్యాకి ఫుల్ వార్నింగ్ ఇచ్చేసింది ఇజ్రాయెల్. అయితే నిజానికి రష్యా ఈ విషయంలో చింతిస్తోంది, ఇజ్రాయెల్ ఇలాంటి వార్నింగ్ ఇవ్వడం వల్ల అంతర్లీనంగా చింతిస్తోంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అనుకున్నాం కదా ఇందాకే, చెప్పిన పని చేసి తీరుతుంది. మరోవైపు F-35లు అమెరికా నుంచి తెప్పించుకున్న ఇజ్రాయెల్ దగ్గర అద్భుతమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీ అన్నమాట అది. అయితే అమెరికా ఆల్రెడీ చెప్పింది రష్యాకి ఏమిటి అంటే, మా దగ్గర ఉన్న F-35 మీ S-400ని కూడా పూర్తిగా గమ్మత్తుగా పైకి కిందికి చేస్తుంది తప్ప మీ యొక్క రెడార్ సిస్టమ్స్కి, S-400 డిఫెన్స్ సిస్టమ్స్కి దొరకవు అని. అయితే అమెరికా మాట కూడా రష్యా నమ్మదు, కానీ ఇజ్రాయెల్ మాటను నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు రష్యా తలబట్టుకుని కూర్చుంది, ఇరాన్కి S-400 సిస్టమ్స్ ఇవ్వాలా వద్దా, అనవసరంగా ఇజ్రాయెల్తో పెట్టుకోవాలా అనే విషయంలో. మరి మీరేమంటారు, ఇజ్రాయెల్ చెప్పిన పని చేసి తీరుతుందా అనే విషయంలో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.